ஜெய் ஸ்ரீராம். ஆபதாம பகர்த்தாரம் தாத்தாரம் சர்வசம்பதாம் லோகாபிராமம் ஸ்ரீராமம் பூயோ பூயோ நமாமியஹம். புத்திர்பலம் யசோதைரியம் நிர்பயத்வம் அரோகதா அஜாட்யம் வாக்பட்டுத்வஞ்ச ஹன்மஸ்மரணாத் பவேத். சுந்தரகாண்டா 48வ சர்கா. பிரம்மாஸ்திரமுனக்கு ஹனுமா பத்துடகுட. வீர ஹனுமச்சே அக்ஷகுமாரடு மரணிச்சுட ராவணுடு வினி மனசுனு குதுட பரச்சுக்கொனி పైకి కోపముతో దేవతలతో సమానుడైనవాడు ఇంద్రుని జయించినవాడు అయిన ఇంద్రజిత్తుని అంటే మేఘనాథుని ఈ విధముగా ఆదేశించును. నీవు అస్త్రములు తెలిసినవాడవు, అస్త్ర విధులలో శ్రేష్ఠుడవు, సురులకు అసురులకు శోకమును కలిగించిన వాడవు. నీ పరాక్రమమును దేవతలు ఇంద్రుడు కూడా రుచి చూశారు. బ్రహ్మదేవుని ఆరాధించి బ్రహ్మాస్త్రమును సంపాదించిన వాడవు. నీ అస్త్రబలము ముందు ఇంద్రుని ఆశ్రయించియున్న దేవతలు కానీ మరుద్గణములు కానీ యుద్ధమున నిలుచుటకు సమర్థులు కారు. యుద్ధమున 3 లోకములలో నీ ముందు పరాజయము పొందినవాడు ఎవరూ లేరు. అందరినీ జయించిన వాడవు, మహాభుజబలము కలవాడవు, మరియు తపోబలముచే రక్షింపబడుచున్నవాడవు, బుద్ధిమంతుడవు. దేశకాలములను అనుసరించి ఎప్పటికీ ఏ కార్యము చేయవలనో బాగా తెలిసిన వాడవు నీవే. యుద్ధములలో నీవు సాధించని కార్యం ఏదీ లేదు, అన్నీ సాధించిన వాడవే. బుద్ధిపూర్వకముగా నీవు చేయలేని కార్యం ఏదీ లేదు. సర్వకార్య సాధకుడవు. ముల్లోకములలో నీ అస్త్రబలము తెలియనివారు ఎవరూ లేరు. అందరూ తెలిసినవారే. నీ తపోబలము, యుద్ధమును నీ పరాక్రమము మరియు నీ అస్త్రబలము సర్వ విధములా నాతో సమానమైనవే. అనేక యుద్ధములలో నీ సహాయమును పొంది విజయములను సాధించి నిశ్చితంగా ఉంటిని. కనుక యుద్ధమును వచ్చినప్పుడు నిన్ను తలచుకొని తప్పక విజయం సిద్ధించునని నిశ్చింతంగా ఉండును. కింకరులందరూ, జంబుమాలి, అమాత్యపుత్రులు, 5 సేనాపతులు, సైన్యము మరియు శ్రేష్టములైన గజములు, అశ్వములు, రథములు నశించినవి. శత్రు సంహారక నీ ప్రియ సోదరుడు అక్షకుమారుడు మరణించినాడు. వీరిలో ఎవరికి నా అంతబలము లేదు, నా అంతబలము లేదు. నీ అందు మాత్రమే నాకున్న బలమంతా ఉన్నది. బుద్ధిమంతుడైన కుమార, ఆ వానరుని ప్రభావమును పరాక్రమమును బాగుగా అర్థం చేసుకున్నావు కదా. నీవు నీ బలమును సమీక్షించుకొని అందుకు తగిన విధముగా నీ బలమును నీ వేగమును సిద్ధం చేసుకునుము. అస్త్రవేత్తలలో శ్రేష్ఠుడైన వాడా కుమార, యుద్ధములో శత్రువు ఏ విధముగా శాంతించునో మరణించునో అందుకు తగిన విధముగా నీ బలమును శత్రుబలమును బాగుగా సమీక్షించి యుద్ధమును ప్రారంభించుము. మహావీరుడా, అనేక సేనాగణములు ఇతనిని నిర్జించలేవు. వజ్రముతో సమానమైన ఆయుధములతోనూ ఇతనిని నిర్జించలేము. వాయు వేగము కంటే ఎక్కువ వేగము కలవాడు, అగ్నితో సమానమైన వాడు. ఇతనిని పిడికిలతోనూ చంపలేము. విషయం అంతటినీ నీవు బాగుగా సమీక్షించి ఈ కార్యము నాకే సంబంధించినది అని చిత్తమున గ్రహించితివి కదా. ధనుర్విద్యకు సంబంధించిన దివ్యమైన అస్త్రబలమును స్మరించుచూ వెళ్ళుము. కార్యమునకు ఎట్టి భంగము కలగకుండా యుద్ధము ప్రారంభించుము. నేను నిన్ను యుద్ధమునకు పంపుచున్నాను అనుకోకు. ఇది రాజధర్మము కనుక పంపుచున్నాను. ఇది క్షత్రియునకు సంబంధించిన కార్యము. క్షత్రియ శబ్దము జాతి వాచకము, కానీ ఇక్కడ క్షత్రి నుండి ఆపద కాపాడువాడు అను భావమును గ్రహించవలను. రావణుడు, అతని కుటుంబము క్షత్రియులు కారు, ప్రజాపతి సంతతి వారు. శత్రువులను నిర్జించువాడా, యుద్ధమున అనేక శరములు అస్త్రములు ప్రయోగించుటలో ఎంత నేర్పు ఉండవలనో యుద్ధమున విజయమును సంపాదించుటలో కూడా అంతే నేర్పు ఉండవలను. దేవతల వలె దివ్యమైన ప్రభావం కలవాడు వీరుడు అయిన ఇంద్రజిత్తు తండ్రి మాటలు విని దైన్యము లేక యుద్ధము చేయుటకు బుద్ధిని నిశ్చయించుకొని రాక్షసరాజైన రావణునకు ప్రదక్షిణము చేసి నమస్కరించెను. తర్వాత యుద్ధమున గర్వితుడైన ఇంద్రజిత్ ఇష్టులైన తన వారచే ఆనంద నీరాజములచే పూజలందుకొని యుద్ధ రంగమునకు సిద్ధమయ్యెను. లక్ష్మీ సంపన్నుడు, పద్మముల వంటి నేత్రములు కలవాడు, మహాతేజవంతుడు అయిన రావణపుత్రుడు ఇంద్రజిత్తు పర్వదినములలో ఉప్పొంగుచున్న సముద్రము వలె యుద్ధమునకు ఉప్పొంగెను. ఇంద్రునితో సమానమైన ఇంద్రజిత్ మహావేగము గల రథమును అధిరోహించెను. దానికి గరుత్మంతునితో సమానమైన వేగము కలవి, తెల్లని తీక్షణ దంష్ట్రలు కలవి అయిన 4
సింహములు కట్టబడినవి. మహారథము కలవాడు, ధనుర్ధరులలో శ్రేష్ఠుడు, అస్త్రశస్త్రములు బాగా తెలిసినవాడు, అస్త్ర విధులలో శ్రేష్ఠుడు అయిన ఇంద్రజిత్తు హనుమ ఎక్కడ ఉండెనో అక్కడికి శ్రీక్రముగా రథమునెక్కి వెళ్ళెను. వానరవీరుడైన హనుమ ఇంద్రజిత్తు రథధ్వనిని, ధనస్సు యొక్క వింటినారి ధ్వనిని విని మిక్కిలి సంతోషించెను. రణపండితుడైన ఇంద్రజిత్తు మహాధనస్సును, వాడి అయిన శరములను ధరించి హనుమను లక్ష్యముగా చేసుకుని యుద్ధమునకు వెళ్ళెను. ఇంద్రజిత్తు ఉత్సాహముతో చేతిలో ధనస్సు ధరించి యుద్ధమునకు వెళ్ళుచుండగా ఆ సమయమున దిక్కులన్నీ నల్లబడినవి. క్రూర మృగములు భయంకరముగా అరచినవి, అంటే అపశకునములు గోచరించినవి. ఆ సమయమున జ్యోతిష్చక్రమును సంచరించు నాగులు, యక్షులు, మహర్షులు, సిద్ధులు మొదలగు దేవగణములు ఆకాశమునకు వచ్చి చేరిరి. పక్షి సంఘములు కూడా వచ్చి గొప్ప సంతోషంతో అరచినవి. ఇంద్రజిత్తు రథమునెక్కి వేగముగా వచ్చుచుండగా హనుమ అతనిని చూచి మహాధ్వని చేసి వేగముగా దేహమును పెంచెను. మేఘనాథుడు దివ్యమైన రథమునెక్కి చిత్రమైన ధనస్సు ధరించి పిడుగుల వంటి ధ్వని కలుగునట్లు ధనుష్టంకారము చేయుచు యుద్ధరంగమునకు చేరెను. హనుమ ఇంద్రజిత్తులు ఇద్దరూ మహావేగము కలవారు, మహాబలవంతులు, రణమున ఏమాత్రము భయము లేనివారు. వారు బద్ధ వైరము గల సుర అసురేంద్రుల వలె యుద్ధరంగమును కలిసిరి. వీరుడు మహారథుడు ధనుర్ధారి యుద్ధమున అపజయము ఎన్నడూ ఎరుగనివాడు అయిన ఇంద్రజిత్తు శరవేగమును హనుమ వ్యర్థము చేసెను. అప్రమేయ పరాక్రమము గల హనుమ దేహమును పెంచి తన తండ్రి మార్గమును సంచరించెను. శత్రు వీరులను సంహరించు వీరుడైన ఇంద్రజిత్తు పొడవైనది, పదునైనది, మంచి రెక్కలు గలవి, బంగారు ములుకులు గలవి, బాగా వంగిన అగ్రములు గలవి అయిన శరములను హనుమంతునిపై ప్రయోగించెను. ఇంద్రజిత్తు లక్ష్యమును చూచి బాణము సంధించుటలో గొప్ప నేర్పరి. అటువంటి వాని శరముల లక్ష్యమును హనుమ వ్యర్థము చేయుచు వేగముగా శరముల మధ్య తిరుగుచుండెను. అనిలాత్మజుడైన హనుమ మరలా ఇంద్రజిత్తు యొక్క బాణములకు ఎదుట నిలిచి తరువాత రెండు హస్తములు చాచి గగనమునకు ఎగిరెను. ఆ ఇద్దరు వేగవంతులు, యుద్ధ విద్యలలో నేర్పురులు. వారి ఇరువురు సర్వభూతముల మనసులకు ఆశ్చర్యము కలుగునట్లు మహాయుద్ధము చేసిరి. ఇంద్రజిత్తునకు హనుమను జయించుటకు తగిన ఉపాయము తెలియకుండెను. హనుమకు ఇంద్రజిత్తును ఓడించగల ఉపాయము తెలియకుండెను. ఇద్దరు పరస్పరము ఒకరికి ఒకరు లొంగకుండా ఉండిరి. ఇద్దరు సమాన బల పరాక్రమములు గలవారే. ఇంద్రజిత్తు బాణములు వ్యర్థములు కావు, అయినను హనుమ విషయంలో అమోఘ బాణములు వ్యర్థమవుచున్నవి. ఆ సమయమున ఇంద్రజిత్తు బాణములను సంధించి సావధాన చిత్తుడై ఈ విధముగా ఆలోచించును. ఈ వానరుణ్ణి చంపుట అసాధ్యము, ఇతనిని చంపలేము, కనుక ఇతనిని ఏ విధముగా లొంగ తీసుకునవలెను అని హనుమను గూర్చి ఆలోచించి చివరకు బ్రహ్మాస్త్రమును సంధించును. ఇంద్రజిత్ ప్రయోగించిన బ్రహ్మాస్త్రము చే హనుమంతుడు చేష్టలుడిగి భూమిపై పడెను. బ్రహ్మాస్త్రము ఏ కార్యము కొరకు ఉపయోగించరో ఆ కార్యమును చేయును. కానీ హనుమ పట్ల కేవలము కొంత సమయము మాత్రమే కట్టిపడవేసినది. కపిశ్రేష్ఠుడైన హనుమ తాను బ్రహ్మాస్త్రము చే బంధింపబడినట్లు తెలుసుకొని బ్రహ్మదేవుని ప్రభావం వలన తాను వేగము కోల్పోయినట్లు గ్రహించెను. బ్రహ్మదేవుడిచ్చిన వరమును స్మరించెను. హనుమంతుడు బాల్యమున సూర్యుణ్ణి చూచి పండనుకొని మృంగుటకు ఆకాశమునకు ఎగిరెను. అప్పుడే రాహువు సూర్యుని మృంగుటకు వచ్చి హనుమను చూచి భయపడి ఇంద్రుని దగ్గరకు వెళ్ళి విన్నవించెను. అంతటా ఇంద్రుడు వచ్చి వజ్రాయుధముతో హనుమ దవడలపై కొట్టెను. హనుమ ఆకాశము నుండి క్రిందపడి మూర్ఛిల్లెను. తండ్రి వాయుదేవునికు ఇంద్రుడిపై కోపం వహించి తాను వీచకుండా కొండ గుహలలోకి వెళ్ళెను. లోకంలో తల్లడిల్లెను. అప్పుడు బ్రహ్మ అష్టదిక్పాలకులు ప్రత్యక్షమయ్యి వాయునందనకు వరములు ఇచ్చిరి. వారు వారి ఆయుధములచే మరణం సంభవించదు అని వరములు ఇచ్చిరి. బ్రహ్మదేవుడు తన బ్రహ్మాస్త్రము హనుమపై ప్రభావము చూపదని వరమిచ్చెను. ఈ వర ప్రభావమే రామాయణమును గొప్ప మలుపు త్రెప్పినది. రామ రావణ యుద్ధములో ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమునకు వానరులందరూ మరణించిరి. హనుమపై బ్రహ్మాస్త్రము ప్రభావము చూపదు. అందువలన
హనుమ ఒక్కడే క్షేమముగా ఉన్నాడు. సంజీవిని పర్వతమును తీసుకువచ్చుట వానరులు జీవించుట జరిగినది. శ్రీరాముడు రావణునిపై విజయం సాధించుట సంభవమైనది. ఇప్పుడు బ్రహ్మాస్త్ర ప్రయోగము వలన భవిష్యత్తులో వానరులందరికీ మేలు జరిగినది. బ్రహ్మాస్త్రము ఒకసారి విఫలమైనప్పుడు రెండవసారి పనిచేయదు. లోకమునకు గురువైన బ్రహ్మదేవుని ప్రభావము వలన ఈ బ్రహ్మాస్త్ర బంధనము విడిపించుకుని శక్తి నాకు లేదు. కనుక నేను ఈ అస్త్రమునకు కట్టుబడి ఉండవలసినదే అని ఆలోచించి బ్రహ్మదేవుని అనుగ్రహమును స్మరించి విమోక్ష శక్తిని పొందుటకై బ్రహ్మదేవుని ఆజ్ఞకు బద్ధుడై ఉండెను. నేను బ్రహ్మాస్త్రమునకు బద్ధుడైనను నాకెట్టి భయము కలుగుటలేదు. నన్ను బ్రహ్మ, ఇంద్రుడు, వాయుదేవుడు మొదలగు దేవతలు రక్షించుచున్నారు. రాక్షసులు నన్ను పట్టుకొన్నచో లాభమే కలుగును. ఎందుకనగా రావణునితో మాట్లాడవచ్చును. అందువలన శత్రువులు నన్ను పట్టుకొనుట మంచిదే అని తలచి చేష్టలుడిగి ఉండెను. తరువాత రాక్షసులు వచ్చి హనుమను నారలతో కట్టిరి. నారలతో బంధించుటచే బ్రహ్మాస్త్రము హనుమను విడిచివేసినది. మరొక దానితో కట్టినప్పుడు అస్త్రము నిలువదు. నార చీరలతో కట్టివేయుటచే బ్రహ్మాస్త్ర బంధనము తొలగినదని ఇంద్రజిత్తు గ్రహించి మరొక దానితో బంధింపబడినప్పుడు అతన్ని ఈ అస్త్రము విడిచివేయును కదా. ఎంత పొరపాటు జరిగినది! అహో, ఇంతటి మహత్కార్యము నిరర్థకమైనది కదా. రాక్షసులు మంత్రము యొక్క విధానము తెలియక హనుమను బంధించిరి. ఒకసారి మంత్రము బాధించి విఫలమైన తర్వాత మరలా ఆ మంత్రము అతనిపై ప్రవర్తించదు. బ్రహ్మాస్త్రము హనుమపై వ్యర్థమైనది కదా అని చింతించిరి. రాక్షసులు హనుమను బంధించి కర్రలు చేకొట్టుచు పిడికిళ్లతో గుద్దుచు తీసుకొని వెళ్ళి రాక్షసేంద్రుడైన రావణునకు నివేదించిరి. మహాత్ముడైన హనుమ మహారత్న విభీషితమైన రావణ సభాభవనమును రావణుని పాదాల చింత వృద్ధులైన మంత్రులను దర్శించెను. తేజోబలములతో కూడి ఉన్న రావణుడు సూర్యుని వలె ప్రకాశించుచుండెను. రాక్షస వీరులు కొందరు మహాకోపముతో హనుమను చూసి, ఇతడు ఎవరు, ఎవరివాడు, ఎక్కడి నుండి వచ్చాడు, ఇతడు ఏ పని మీద వచ్చాడు, ఇతనికి ఆశ్రయములు ఇక్కడ ఎవరు, ఆశ్రయులు ఇక్కడ ఎవరు అని రావణ సభలో ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఇతనిని చంపండి, కాల్చివేయండి, భక్షించండి అని మరికొందరు రాక్షసులు మహాకోపముతో పరస్పరము చెప్పుకొనిరి. దశానన రావణుడు కపిశ్రేష్ఠుణ్ణి చూచి కోపముతో ఎర్రనైన నేత్రములను త్రిప్పుచు అక్కడ ఆసీనులైన కులశీల వృద్ధులను ఇతనిని గూర్చి తెలుసుకోండి అని ఆదేశించెను. అప్పుడు రావణ మంత్రులు యథాప్రకారముగా ప్రశ్నలు వేయగా హనుమ వారి ప్రశ్నలకు సమాధానమునకు ముందుగా నేను సుగ్రీవుడు పంపగా వచ్చిన దూతను అని పలికెను. ఇది శ్రీమద్ రామాయణంలోని సుందరకాండ 48వ సర్గ సమాప్తము. యదక్షర పదప్రష్టం మాత్రాహీనం చయద్భవే తత్సర్వం క్షమ్యతాం దేవా సీతారామ నమస్తుతే. కాయేన వాచా మనసేంద్రియే వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేత సమర్పయామి హరి నారాయణాయేత సమర్పయామి హరి ఓం తత్సత్. సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై శ్రీరామ్. స్వస్తి. నేను చేసే ప్రతి ఆడియోస్, ఇప్పటి వరకు చేసినవి, చేయబోయేవి ప్రతి ఒక్కటి కూడా నేను చేసే ఆడియోస్ అన్నీ మీరు వినాలి అని అనుకుంటే యూట్యూబ్లో గురుదేవ దత్త ఆడియోస్ అని ఉంటుంది, అందరూ పారాయణ వినగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. ఆధ్యాత్మికత విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గురుదేవ దత్త ఆడియోస్. గురుదేవ దత్త ఆడియోస్.